దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రస్థానానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్టాక్ అండ్ కమోడిటీ అనలిస్ట్ భవాని ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భవాని ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్ లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. తాజా వారంలో మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. ఓవరాల్ గా ఈ వారం మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏమిటి? ఈ వారం నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 10805 వద్ద, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 26826 వద్ద క్లోజ్ అయింది. రూపీ స్ట్రెంత్ అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గుముఖ పడుతూ ఉండడం, అమెరికా మరియు చైనాల మధ్య మరలా స్నేహపూర్వక వాతావరణం వస్తూ ఉండడం, ఆర్బీఐకి కొత్త గవర్నర్ అపాయింట్మెంట్ కావడం, యుఎస్ మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉండడం, బ్రెగ్జిట్ తీర్మానం ఓటింగ్ పై గెలవడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ వారం మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవడానికి దోహదపడ్డాయి. టెలికాం షేర్లు అన్ని కూడా నిన్నటి రోజున బాగా పెరిగాయి. టెలికాం టారిఫ్లకు సంబంధించి ట్రాయ్ కొత్త నిబంధనలను డిటి చాట్ తోసిపుచ్చడంతో టెలికాం షేర్లు అన్ని కూడా పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 5.3% లాభంతో 319 వద్ద, వోడాఫోన్ ఐడియా 3.58% లాభంతో 36.15 వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ వారంలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్లకు ఏ విధంగా కూడా డిస్కౌంట్ చేయడని చెప్పవచ్చు. రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ లో బీజేపీ గవర్నమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాలలో గెలుపు పొందింది. కానీ దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టలేదని చెప్పవచ్చు. ఓకే, ఎన్నికల ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ తాజా పరిణామాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన కొనుగోళ్లను ఇన్వెస్టర్లు మళ్లీ మొదలుపెట్టిన నేపథ్యంలో స్టాక్ సూచీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం మార్కెట్ ట్రెండ్స్ పై మీ అంచనాలు ఏమిటి? వచ్చే వారం కూడా మార్కెట్లు హై వొలటిలిటీలో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐకి కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ అపాయింట్మెంట్ కావడం, ఆర్బీఐ బోర్డు మెంబర్స్లతో సమావేశం అవుతూ ఉండడం, ప్రభుత్వంతో వివిధ అంశాలపైన చర్చలు జరగవచ్చు అన్న అంచనాలు, పిఎస్బిలు ఆర్బీఐకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ మీద క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ల మీద మరియు ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ మీద ఇంపాక్ట్ చూపెడతాయని చెప్పవచ్చు. డబ్ల్యూపీఐ డేటా, టోకు ధరల సూచి ఆధారిత ఇన్ఫ్లేషన్ 4.64% తగ్గింది. ఈ డబ్ల్యూపీఐ డేటా 3 నెలల కనిష్టమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, కూరగాయలు, పెట్రో ప్రొడక్ట్లు బాగా తగ్గడంతో నవంబర్ లో డబ్ల్యూపీఐ డేటా తగ్గేందుకు తోడ్పడింది. అదేవిధంగా రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా 15 నెలల కనిష్టానికి చేరుకుంది. ఆర్బీఐ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు ఈ డేటాలను కీలకంగా తీసుకుంటూ ఉంటారు. ఈ డేటాలు ఈ విధంగా నమోదు చేయడము మార్కెట్లకు పాజిటివ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడంతో విదేశీ మార్కెట్ నిల్వలు మరికొద్దిగా పెరిగాయి. వచ్చే వారం వెలువడే కీలకమైన గణాంకాలు డేటా కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపెడుతుంది. ఓవరాల్ గా వచ్చే వారం నిఫ్టీ 10950 మరియు 10650 మధ్య కదలడ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా, మరోవైపు తాజాగా జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాలన వ్యవస్థపై మరిన్ని చర్చలు, మరింత పరిశీలన జరపాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని స్థూలంగా ఏ విధంగా చూడవచ్చంటారు? ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రిజైన్ చేయడంలో ముఖ్య కారణాలు ఏమిటంటే ఆర్బీఐకి మరియు ప్రభుత్వానికి మధ్య వచ్చిన కొన్ని అంశాల కారణం చెప్పవచ్చు. సెక్షన్ 7 మరియు పిఎస్బిలకు సడలింపు మరియు ఇతర కొన్ని అంశాల మీద ఆర్బీఐ గవర్నర్ కి మరియు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరలేదు. రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగానే ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రిజైన్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వ అధికార అయిన శక్తికాంత దాస్ ను ఆర్బీఐ గవర్నర్ గా అపాయింట్మెంట్ చేసింది. ఆల్మోస్ట్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కొత్త గవర్నర్ ఆమోద ముద్ర వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో మార్కెట్లకు పాజిటివ్, కానీ లాంగ్ టర్మ్ లో ప్రభుత్వ జోక్యం ఆర్బీఐ మీద ఉండడం నెగిటివ్ అని చెప్పవచ్చు. ఓకే, రూపాయి మార్పుకు విలువ మరోమారు పతనబాట పట్టగా విలువైన లోహం పసిడి లాభాల్లో సాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానంపై మీ అంచనాలు ఏమిటి? ప్రస్తుతం రూపీ 71.80 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. రానున్న రోజుల్లో 71 మరియు 73 లెవెల్స్ మధ్య ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒపెక్ దేశాల వాళ్ళు క్రూడ్ ప్రొడక్షన్ తగ్గిస్తారని చెప్పడంతో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుటకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ గోల్డ్ మరియు క్రూడ్ ఆయిల్ ధరలు ఎఫెక్ట్ మన రూపీ మీద ఇంపాక్ట్ చూపెట్టి ఫర్దర్ గా రూపీ వీక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బేస్ మెటల్స్ అయిన జింక్, కాపర్, లెడ్ అల్యూమినియం మరియు నికిల్ సెల్లాన్ రైజులు ఉన్నాయని చెప్పవచ్చు. గత వారం యుఎస్ లో వెలువడైన అన్ఎంప్లాయ్మెంట్ డేటా గణాంకాలు కూడా యుఎస్ మార్కెట్ నెగిటివ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రెసెంట్ యూరో కరెన్సీ వీక్ అవుతూ ఉండడంతో డాలర్ ఇండెక్స్, అమెరికా డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంది. దీని ఎఫెక్ట్ తోటి నెక్స్ట్ వీక్ గోల్డ్ మరియు సిల్వర్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, చివరిగా చెప్పండి, సురక్షిత పెట్టుబడుల విషయంలో డే ట్రేడర్స్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్?
మార్కెట్ లో కరెక్షన్ సమయంలో ఏదైతే కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఆ కంపెనీలో బై అండ్ రిస్క్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్, డెట్ లేని కంపెనీలు, వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రోత్ అధికంగా ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్ గా ఇన్వెస్టర్లకు హై రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పొజిషనల్ ట్రేడర్స్ కోసము ఆర్ఈసీ లిమిటెడ్ రికమెండ్ చేస్తున్నాను. ఆర్ఈసీ లిమిటెడ్ ప్రెసెంట్ ఈ స్టాక్ 104 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 100 రూపాయలకు వచ్చినప్పుడు బై చేసుకోవాలి. స్టాప్ లాస్ 98, టార్గెట్ 110 మరియు 114. అదేవిధంగా సెకండ్ బై పొజిషనల్ స్టాక్ డాబర్. ప్రెసెంట్ డాబర్ అనే కంపెనీ 444 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ఈ స్టాక్ 436 దగ్గరకు వచ్చినప్పుడు బై చేసుకోవాలి. స్టాప్ లాస్ 429, టార్గెట్ 460 మరియు 480. ఓకే, థ్యాంక్ యూ భవానీ ప్రసాద్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు.